కుటుంబం 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 అని తెల్లారులేస్తే కేసీఆర్ కుటుంబం మీద ఏడ్చేటటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ఒక మాట చెప్తా ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి తెలుసుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 22 కుటుంబాలకు టికెట్లు ఇచ్చినారు. 22 కుటుంబాల నుంచి అధికారికంగా ఏదో ఒక పదవిలో అభ్యర్థులు ఉన్నారు. గడ్డం వినోద్ గారు, గడ్డం వివేక్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మైనంపల్లి రోహిత్రావు గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి రెడ్డి గారు, జువ్వాడ్ నరసింహరావు గారు, రత్నాకర్ రావు గారి కొడుకు, కూచాడి శ్రీహర్రావు గారు రత్నాకర్ రావు గారి కుటుంబ సభ్యుడే, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మాజీ మంత్రి శ్రీపాదరావు గారి కొడుకు, ఒడితెల ప్రణవ్ గారు తాత మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వరరావు గారు, దామోదర్ రాజనరసింహ గారు తండ్రి మాజీ మంత్రి సి రాజనరసింహ గారు, అట్లానే చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ముత్యంరెడ్డి గారు కుమారుడు, పి విజయారెడ్డి గారు పిజేఆర్ గారి బిడ్డ, అట్లనే కోట నీలిమ గారు సనత్నగర్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు పవన్ కేడా భార్య ఈమె. మన రాష్ట్రంతో సంబంధం లేదు, ఏం లేదు, కానీ సడన్ గా వచ్చిర్రు పారాషూట్ టికెట్లు. చిట్టం పర్ణికారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి గారి మన్మరాలు, కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు నాగర్ కర్నూలు దామోదర్ రెడ్డి అన్న కొడుకు, కుందూరు జయవీర్ రెడ్డి గారు నాగార్జున సాగర్ జానారెడ్డి గారి కొడుకు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అన్నకి ఎంపీ టికెట్ కావాలని ఇవాళనే ఆయన అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు జయవీర్ రెడ్డి గారు. కొండా సురేఖమ్మ గారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి భార్య, మల్లు బట్టి విక్రమార్క, అదేవిధంగా వాళ్ళ సోదరులు మల్లు అనంతరాములు గారు, మల్లు రవి గారు వారి తండ్రి గారు, వారు మొత్తం కుటుంబ నేపథ్యమే. ఇవాళ మల్లు బట్టి విక్రమార్క గారి భార్య ఖమ్మం ఎంపీ టికెట్ రేస్లో కూడా ఆవిడ ఉన్నారు. మరి పట్లోళ్ళ సంజీవ్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ళ కృష్ణారెడ్డి గారి కొడుకు, మదన్మోహన్ రావు గారు వారిది కూడా కుటుంబ నేపథ్యమే. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే ఇన్ని కుటుంబాలకు మీరు ప్రోద్బలం ఇస్తున్నారు, ఇన్ని కుటుంబాలకు మీరు పోటీ చేసే అవకాశం ఇచ్చారు, ఇన్ని కుటుంబాలను మీరు మోస్తున్నారు. మళ్ళీ ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారు, మా అన్నకు మంత్రి పదవి ఉంటే ఏమవుతుంది, నాకు రాదా మంత్రి పదవి అంటారు. మీరు మా మీద మాట్లాడే అర్హత మీకుందా? మీరు మమ్మల్ని మాట్లాడితే కేసీఆర్ గారిని ఇంకా కూడా తిట్టడం తప్పితే ఏం పని చేస్తున్నారు ఒకసారి తెలంగాణ ప్రజలకు దయచేసి తెలియజేయాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వైఖరి చూసుకుంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు జై సోనియమ్మ సోనియా గాంధీ కాలు మోకడం, జై తెలంగాణ అన్న మాట ఇంతవరకు రాలే. ఇంతవరకు జై తెలంగాణ అన్న మాట మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నోటి నుండి రాలే. అమరవీరులకు ఇంతవరకు ఒక్కసారి నివాళులు అర్పించలే. అమరజ్యోతికి పోయేటటువంటి తీరిక కూడా కనీసం ఈ ముఖ్యమంత్రి గారికి లేరు. దయచేసి తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఇటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఆరోపణ చేస్తూ ఉంటే ఆయన నీతి ఏంది, ఆయన నైజం ఏంది, ఆయన వైఖరి ఏంది, ఆయన యొక్క లక్ష్యం ఏంది అల్టిమేట్గా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. జై తెలంగాణ అనడానికి తీరిక లేనటువంటి వ్యక్తి, అమరవీరులకు నివాళులు అర్పించడానికి తీరిక లేనటువంటి వ్యక్తి ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి ఇంటికి పోయి ముఖ్యమంత్రి హోదా మర్చిపోయి ఈయన వెయిట్ చేస్తాడు, ఆయన రాడు. మీరు తాకట్టు పెడుతున్నది తెలంగాణ ప్రజల యొక్క గౌరవం. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఒక పత్రికాధిపతి ఇంటికి పోతే కనీసం మర్యాదగా ఒకరు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి. మాకు మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి హోదాను తగ్గించడం తెలంగాణ ప్రజలుగా మేము బాధపడతా ఉన్నాం. డెఫినెట్గా మీ ప్రతి వైఖరి, మీ ప్రతి అడుగు, ప్రతి ఒక్క అంశం, మీరు మమ్మల్ని ఎంత విమర్శ చేస్తూ ఉన్నారో ప్రజలు కూడా మిమ్మల్ని అంత గమనిస్తూ ఉంటారు. అయినా ఒక పని జరిగిపోయింది, ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. ఎస్, అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని ఎప్పుడు నేను అడగలేదు, కాబట్టి వాళ్ళు పెట్టలేదు. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, సుత్తి లేకుండా సూటిగా ఒకటే జవాబు చెప్పండి, పూలే విగ్రహం అసెంబ్లీలో పెడతారా పెట్టారా? సింపుల్ యాజ్ దట్. మిగతా అంశాలు మీరు అభివృద్ధి గురించి మాట్లాడొద్దన్నారు కాబట్టి ఆ డెడ్లైన్లు చెప్తలేం, కానీ కొన్ని రాజకీయపరమైనటువంటి అంశాలు, బీసీ డిక్లరేషన్ వచ్చి మీరు మా కామారెడ్డిలో చేసినారు. ఆనాడు మీరేం మాట్లాడినరు, బీసీల జనగణన అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చేస్తామన్నారు. ఆల్రెడీ 2 నెలలు గడిచిపోయినాయి. ఇంతవరకు మీరు కనీసం ఆర్డర్ కూడా ఇవ్వలే. నా మాటనే జీవో అంటారు కదా, మరి నా మాటనే జీవో అంటే ఈ పాటికి పని ప్రారంభం అయి ఉండాలి. ఎందుకు అవ్వలేదు పని ప్రారంభం? బీసీలంటే గౌరవం లేదా? బీసీలకు 6 నెలల లోపల మీరు జనగణన చేపట్టకపోతే మీరు వాగ్దానం చేసినట్టు 42% రాజకీయంగా రిజర్వేషన్లు ఎట్లు ఇస్తారు? ఈసారి మిస్ అయితే మళ్ళా 5 ఏళ్ల పాటు బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఎట్లా ఇస్తారు? మేం మిమ్మల్ని తొందర పెట్టడానికి ఈ ఎజెండా ఇప్పుడే చేయమని అడగడానికి ఒకటే కారణం, 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే వితిన్ 6 మంత్ మనకు రిజల్ట్ రావాలి జనగణన, తర్వాతనే రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అట్లానే ఎల్లుండి శాసనసభ
కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి 10వ తారీఖు నాటి నుంచి. మరి ఆనాడు జరిగే శాసనసభలో ఈసారి పెట్టే బడ్జెట్లో మీరు వాగ్దానం చేసినట్టుగా బీసీలకు 20,000 కోట్లు కూడా మీరు బడ్జెట్లో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రెండే ప్రధానమైన డిమాండ్లు, మనకు బీసీలకు రాజ్యాధికారం మిస్ అవ్వకుండా 42% వాటా ఇస్తా అని మీరు వాగ్దానం చేశారు కాబట్టి తక్షణమే జనగణన ప్రారంభించండి. రెండవది, ఈసారి అసెంబ్లీలో పెట్టే బడ్జెట్లో 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ పెట్టండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక విషయం కూడా తెలంగాణ ప్రజలు దయచేసి గమనించాలి. నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది 1వ తారీఖు నాడు. 1వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడితే 0 అండి తెలంగాణకు వచ్చిన బడ్జెట్, 0 జీరో బడ్జెట్ వచ్చింది తెలంగాణకు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 రోజులైతున్నా కనీసం నోరు మెదిపి మా రాష్ట్రానికి 1 రూపాయి కేంద్రం ఇవ్వలేదని మాట్లాడడం లేదు. ఎందుకోసం మాట్లాడతలేరు? దేనికోసం భయపడతా ఉన్నారు? మీరు కాదా బీజేపీకి వంత పాడుతూ ఉన్నది? మీరు కాదా బీజేపీ పార్టీని రక్షిస్తూ ఉన్నది? ఎందుకు ప్రజల మధ్యలోకి వచ్చి బీజేపీని ఎక్స్పోజ్ చేస్తలేరు? ఉల్టా మా మీద బండలు వేయడం తప్పితే ఒక్కసారన్నా రాష్ట్రం ఇంట్రెస్ట్లో మీరు మాట్లాడారా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను. అట్లానే ఈ రాష్ట్రంలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన 60 రోజులలో దాదాపు 18-20 కొత్త నియామకాలు సృష్టించడం జరిగింది. ఆ నియామకాలు అన్నింటిలో ఎస్సీల వాటా ఎంత, బీసీల వాటా ఎంత ఒక్కసారి ప్రజలకు మీరు చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అంటే మీ యొక్క పరిపాలనలో 60 రోజులు జరిగిన ఈ పాలనలో సామాజిక దృక్కోణం అనేటటువంటిది మాకు కనబడతలేదు. తెలంగాణ అంటేనే సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి జాతి మన తెలంగాణ జాతి. అందుకే కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆనాడే నిర్ణయం తీసుకున్నారు, పార్టీ ప్రతి కమిటీలో 50% బీసీలకు రిజర్వేషన్ ఉంటుందని అన్నారు. 2001 నుంచి ఇవాళ 2023 వరకు కూడా మా పార్టీలో అన్ని కమిటీలలో బీసీలకు 51% వాటా ఇస్తున్నామని సగర్వంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు 50 చైర్మన్ పోస్టులు వేస్తే 24 పోస్టులు బీసీలకు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మార్గదర్శకంలోనే, వారిచ్చినటువంటి స్ఫూర్తితోనే ఇవాళ అసెంబ్లీలో పూల విగ్రహాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు పూలే జన్మదినం 11వ తారీఖు, ఆ లోపల స్పష్టమైనటువంటి ఒక పాజిటివ్ ప్రకటన విగ్రహ ఏర్పాటు గురించి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లా ఒక రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టి, సామాజిక కోణాన్ని పక్కన పెట్టి, పరిపాలన మీద నుంచి దృష్టి మరల్చడానికి ఈ ముఖ్యమంత్రి గారు ఎటువడతట్టు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ మేము డీసెన్సీ లిమిట్స్లో ఉండి మాట్లాడుతున్నాం. వారు మాట్లాడేది ఒక ముఖ్యమంత్రిలాగా ఉన్నదండి. నిజంగా కూడా ముఠామేస్త్రిలానే మాట్లాడింది ఆయన. బొంద పెడతా పాతి పెడతా ఎందుకండి, అయిపోయింది కదా, ప్రజాక్షేత్రంలో నిర్ణయం వచ్చేసింది. వచ్చిన తర్వాత డిగ్నిఫైడ్గా మాట్లాడాలి, డీసెంట్గా మాట్లాడాలి, విషయం మీద విమర్శ చేయాలి. మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుండి బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఎందుకు ఇవ్వరండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన నిన్న బాగా పాపం ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా ముఖ్యమంత్రి గారు ఇంద్రవెల్లి సభలో చూపించారు. ఏం మాట్లాడినారు నిన్న? మమ్మల్ని ఎవరో పడగొడతారట అన్నారు. మిమ్మల్ని మేము పడగొట్టాల్సిన అవసరం లేదు, మీ కాంగ్రెస్ పార్టీ వల్ల కాలుబట్టి పడగొడతారు. మొన్న మీరు మీ అనుంగు శిష్యుడు అద్దంకి దయాకర్ గారికి మీరు ఎమ్మెల్సీ ఇస్తే వెనక్కి తీసుకునేలాగా మిమ్మల్ని ప్రెజర్ చేసి నల్గొండ నాయకులు ఎవరన్నది మొత్తం ప్రపంచమంతా తెలుసు. అదే నల్గొండ నాయకులు, అదే ఖమ్మం నాయకులు రేపు మిమ్మల్ని పడగొడతారు. కాంగ్రెస్ పార్టీకి అలవాటే కదా, ఇయ్యాలో ముఖ్యమంత్రి ఉంటాడు, రేపు ముఖ్యమంత్రి ఉంటాడు. మాకు అవసరం లేదు, ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమన్నారు, ప్రతిపక్షంలో ఉంటాం, నిరంతరం వాళ్ళకి గుర్తు చేస్తుంటాం మీరు చేయాల్సిన పని ఏందని. ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు అన్నది మాకెందుకంటే